మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురితో ప్రారంభమైన ఏబీవీపీ నేడు లక్షలాది మంది విద్యార్థులతో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. రాబోవు రోజుల్లో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, దుర్గాప్రసాద్, శివ, జోనల్ ఇన్ఛార్జ్ శివ, ఏబీవీపీ కార్యకర్తలు రాజు, సాయి, హరి, నవీన్, రాకేష్, నరేష్, సాకేత్, వంశీ, వేణు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే జూలై 9 అఖిల భారత ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అటక్ నుంచి కటక్ వరకు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిందంటే అది ఏబీవీపీ మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరుగాంచిన విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏబీవీపీ జెండాని ఎగరవేయడం జరిగింది. 1949 జూలై 9 ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభించినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1949 నుంచి జ్ఞానం శీలం ఏకత అనేటువంటి నినాదంతో జాతీయవాదాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు నింపుతున్నటువంటి పరిషత్ ఏంటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అంతేకాకుండా మన భారతదేశం కోసం ఎంతోమంది ప్రాణానికి గురైనటువంటి అమరులను కూడా విద్యా పరిషత్ స్మరించుకుంటుంది. అదేవిధంగా వివేకానందుని బాట ఏ వివేకానందుని మాట ఏబీపీ బాట